సమయం లేదని ప్రతి ఒక్కరిని చెప్పలేకపోతే దయచేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నాకు మీ అందరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు నా గౌరవాలు తెలియజేసుకుంటాను. ఎవరైనా సత్యాగ్రహం చేశారంటే దానికి అర్థం ఆగ్రహం అంటే కోపం, సత్యం అంటే నిజం, నిజం తాలూకు కోపం. నాకు అన్నం పెట్టే రైతన్నా, పట్టెను వేసే నేతన్నా, సరిహద్దుల్ని కాపలా కాసే జవాన్ అన్నా నాకు అమితమైన గౌరవం. చేనేత అనేది బట్ట అనేది ఒంటి కప్పుకోవడానికి కాదు, చేనేతని గౌరవించడం అనేది మన దేశ సంస్కృతిని గౌరవించడం, మన దేశ సమగ్రతని గౌరవించడం, మన కళల్ని గౌరవించడం. నేను ఎప్పుడు చేనేత కార్మికులు అనే దానికి ఒప్పుకోను, చేనేత కళాకారుడే నా ఒప్పుకుంటాను. అంటే దానికి నేను చిన్నప్పుడు కొంతకాలం చీరాల ఉన్నాను, మా ఇంటి పక్కన చేనేత మగ్గాలు ఉండేవి, చేనేత కుటుంబాలు ఉండేవి. నాకు వాళ్ళ కష్టాలు ఎలా ఉండేవో తెలుసు, వాళ్ళు ఎలా పస్తులు ఉండేవాళ్ళు తెలుసు, ఎందుకంటే నా స్నేహితులు నాతో పాటు చదువుకునేవాళ్ళు నాతో పాటు స్కూల్లో. సో నాకు ఆ కష్టాలు ఇంకా గమనించేవాడిని. వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టడానికి కానీ పడ్డ ఇబ్బందులు కానీ, సరైన మధ్యాహ్నం పూట భోజనాలు భోజనాలు ఇచ్చినప్పుడు వాళ్ళు మటుకు భోజనాలు లేకుండా ఖాళీగా వచ్చేవాళ్ళు, వాళ్ళు క్యారియర్లో ఏదో అటుకులు వేసుకొని మనోరాలు వేసుకొని అలాంటి ఉట్టి పొడి తిండి తినేవాళ్ళు. ఏంటంటే మా ఇంట్లో డబ్బులు లేవని చెప్పారు నా స్నేహితులు కొంతమంది. ఆ చిన్నప్పుడు విషయం నాకు ఇంకా గుర్తుంది. ఈ రోజున నేను చేనేతకి మద్దతు పలుకుతున్నాను, చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానంటానికి కారణం, నేను పెద్ద పెద్ద పారిశ్రామిక ఉత్పత్తులకు కానీ కంపెనీలకు కానీ నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు, కానీ నేను చేనేతకి ఎందుకున్నానంటే నాకు వాటికి ఒప్పుకుంటే నాకు కోట్లు డబ్బులు వస్తాయి, కానీ నాకు కోట్ల సంపాదనలో తృప్తి లేదు, కోట్ల సంపాదనలో ఆత్మశాంతి లేదు. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారికి అండగా నిలబడితే నాకు చాలా తృప్తి ఉంటుంది. అదే కోట్లాది సంపాదన నాకు, కానీ పదే పదే మనం ఎందుకు రోడ్ల మీదకి వస్తాం ప్రజలు. ఈ రోజున నేను ఒక్క కులం గురించో కొన్ని కులాల గురించో కాదు, మన సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. మనది కుల ఆధారిత సమాజం, అంటే మన వృత్తుల కులాలుగా ఏర్పడ్డ సమాజం మనది. అందుకని మనం దీన్ని ప్రతిసారి నేనే చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అంటే ఇది మనకు సంస్కృతి, ఒక సంస్కృతి ఏర్పడుతుంది మనకి. ఫ్యూచర్లో రాజకీయాలన్నీ ఏవైతే సాంస్కృతిక పరిస్థితుల మీద వస్తాయి రాజకీయాలు, వైరుధ్యాలు ఫ్యూచర్లో కానీ ప్రస్తుతం జరుగుతున్నవి కానీ. వినిపించిన అందుకని నేను ఈ రోజున మొన్న మధ్య నేను చేనేత ఆధారిత పరిశ్రమలకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానంటే మధ్యలో ఎవరో నా గురించి మాట్లాడింది ఏమన్నారంటే, వడ్డించే వాళ్ళని వదిలేసి ఇస్తరాకులు ఎరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని చెప్పి నన్ను కించపరిచారు. నేను అట్లా అనుకోను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను విస్తరాకులు ఎరుకునే వాళ్ళగా నన్ను కంపేర్ చేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు, నేను చాలా గర్వపడతాను ఆ మాటకి. ఎందుకంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ చెత్తను శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. నన్ను ఎంగిలాకులు తీసుకునే వాళ్ళు అన్నా కానీ, నన్ను ఎలాంటి పరిస్థితులకి నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు భగవంతుడు శుభ్రపరిచే పని ఇచ్చాడు, అందుకు నీకు తల ఉంచుతున్నాను ఆ భగవంతుడికి.
మన రాజకీయ వ్యవస్థలోని నాయకులందరికీ అర్థం చేసుకోవాల్సింది, ఏ పనికైనా సరే వృత్తి తాలూకు మర్యాద ఇవ్వాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. మనకి కొన్ని వాడుకి బాగున్నాయి కదా అని చెప్పి సామెతలను ఎలా పడితే అలా వాడేస్తే కులాలను కించపరిచినట్టు. దయచేసి ఒకసారి మీరు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఇది నా మనవిగా ఈ సభాముఖం మీకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా మందికి బాధ కలిగిస్తుంది. అందరూ నాలాగా దాన్ని ఒక బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించరు, చాలా బాధలో పడతారు. అందుకని దయచేసి మీరు కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరే మన వృత్తి కులాలకు కానీ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు మరి మీరే అందాలను రక్షిస్తారని చెప్పి, మీరే సంరక్షిస్తున్నామని చెప్పి మీరే దాన్ని కించపరిస్తే అది చాలా బాధ కలిగించే విషయం. అలాంటప్పుడు మీరు ఎలా న్యాయం చేస్తారన్నది ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది. అలాగే ముఖ్యంగా మనకి చేనేత పరిశ్రమలో నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన కొన్ని సమస్యలు ఏంటంటే, ఒకటి, ఒక 11 రకాల ఉత్పత్తులు కేవలం చేతి మగ్గాల మీద నడపాలి, కానీ కొన్ని ఈ పవర్ హ్యాండ్లూమ్స్ వల్ల వాళ్ళు తయారు చేయాల్సినవి ఈ పవర్ లూమ్స్ వల్ల మాకు వాటి వల్ల మాకు రావాల్సిన ఆదాయం పోతుంది. దీనివల్ల ప్రతి 1985లో ఒక కొన్ని కేంద్రం సంరక్షణ చట్టం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ చట్టం చేనేతకి అలాంటి ఉత్పత్తులను ఎవరు చేసిన వాళ్ళు చట్టరీత్యంగా శిక్షార్హులు అని చెప్పి ఉన్నా కానీ దాన్ని గట్టిగా అమలు చేసేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అనేది ఏంటంటే, ఒక సినిమా పరిశ్రమకి పైరసీ అనే వింగ్ ఉంది. అలాంటి దీన్ని లక్షలాది మంది కార్మికులు పొట్టను కొడుతున్నా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని మీరు ఏ విధంగా ఆప్ చేయలేకపోతున్నారు. వాళ్ళని ఆప్ చేయడానికి, ఈ దోపిడీ ఆపడానికి బలమైన ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయండి. ఎవరైతే వీళ్ళకి న్యాయంగా రావాల్సిన సంపాదనని పవర్ లూమ్స్ ద్వారా వాళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారో వాళ్ళు మీరు ఆపు చేయకపోతే ఇక్కడ ఆకలి చావులు ఉంటాయి, ఆకలి కేకలు ఉంటాయి, పస్తులు ఉంటాయి. ఇలా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సత్యాగ్రహాలు చేస్తారు. ఈ రోజు సత్యాగ్రహంతో ఉన్నారు, రేపు పొద్దున రోడ్ల మీదకి వచ్చి వాడు సరైన ఆగ్రహం మటుకు బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే నాకు బాధ కలిగించిన విషయం, చేతిలో కళ ఉండి పస్తులు ఉండటం చాలా బాధ కలిగించే విషయం. మన సమాజంలో 2000కు పైగా గత 8 సంవత్సరాల్లో ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆకలి చావులు. అలాగే అత్యంత కళా నైపుణ్యతను వదులుకొని మామూలు పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, కులినాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 మందికి జీవనోపాధి కల్పించే వృత్తి నైపుణ్యత ఉన్నవాళ్ళు, చేనేత కుటుంబాలు. మరి అలాంటిది వాళ్ళని తీసుకెళ్లి మనం మామూలు ఉద్యోగాలకు పెట్టేసి వాళ్ళకి చాలిన ఉద్యోగాలతో బతకడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకని వాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం మీద ఉంది. అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఏదైనా చెప్తే ముందు మేము అన్ని చేసేస్తామని చెప్పి రకరకాలుగా ఈరోజు నిన్న కానీ మొన్న కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. కానీ ఇళ్ళలగ్గానే పండగ కాదన్న సంగతి మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఏ మాట అయితే చెప్పారో, ఎందుకంటే ఒకసారి ఆ వేడిలో అనేక వరాలు ఇచ్చేయచ్చు కానీ వాస్తవంగా అవి ఎంత ప్రాక్టికల్ గా రూపుదాలుస్తాయి అనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నేను చేనేత ఆధారిత కుటుంబాలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సంఘానికి కూడా ప్రభుత్వాలు చెప్పినా కానీ దయచేసి వాళ్ళు సహృదయంతో స్వీకరించండి. అలాగే వారు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారన్నది ఒక మానిటరింగ్ ఏజెన్సీని మీరు పెట్టండి, ఒక మానిటరింగ్ కమిటీని. ఆ మానిటరింగ్ కమిటీని పెట్టడం వల్ల మీకు వాళ్ళు చెప్పిన ప్రామిస్లు కానీ ఏవైతే ప్రామిస్ చేశారో ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారో మీరు దాన్ని బట్టి తిరిగి వాళ్ళని ప్రశ్నించడానికి అది అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ మనం మీరు కామ్గా ఉన్నా కానీ మానిటరింగ్ కమిటీ లేకపోతే మళ్ళీ కార్మికులకి, చేనేత కళాకారులకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఈ చేనేత
సంఘం పెద్దలందరికీ నేను చెప్పేది దయచేసి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయండి. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రామిసుల్ని ఎంతవరకు వీళ్ళు నిలబెడతారు, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అన్న దృష్టిగా చూడాల్సిందిగా నేను కోరుకున్నాను. అలాగే ఇందాక నేను వస్తున్నప్పుడు నలుగురు చీరను ఎలా నేయటం, మంగళగిరి చీరను ఎలా నేయటం, అలాగే వాడికి ఆ మనకి ఈ పట్టు కరెక్ట్ చీర అంచుల్ని ఎలా నేసి ఎంత కష్టం ఉందనేది నేను ఇప్పుడు చూశాను. అంతకుముందు తెలిసినా కానీ ఈరోజు చూపించాను. అంటే ఇది ఒక కళకు సంబంధించింది. ఎక్కడో మనకి ఒక క్రికెట్ కళాకారుడికి మనం బోల్డంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం, ఒక టెన్నిస్ కళాకారునికి బోల్డంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం. అలాగే ఇలాంటి గొప్ప కళాకారులు ఎందుకంటే మన ఒంటి మీద మన అందాన్ని ఇనుగుడింపు చేసే కళ ఉన్న చేనేత కార్మికులకి, చేనేత కళాకారులకి, వారికి వ్యక్తిగతమైన కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించేలాగా నగదు నగదు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక క్రికెట్ కళాకారుడు చాలా అద్భుతమైన ప్రతిభ పాఠాలు చూపించినప్పుడు అందరికీ ఉత్సాహం ఎలా కలుగుద్ది, ఎంత ప్రోత్సాహం ఎలా కలుగుద్దో, ఒక సరైన చేనేత కళాకారుడికి అలాంటి నగదు ప్రోత్సాహం ఇస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి ఇంకా మనం దీని ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న ఆలోచన విధానం వస్తుంది బయటికి. అందుకని దయచేసి ప్రభుత్వాలు ఈ రీతిని ఆలోచించవలసింది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను అర్థం చేసుకోగలను, కానీ నేను ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నేను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదు. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆశించి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరికైతే సమస్యల వలయంలో చిక్కుకున్నారో, ఎవరికైతే ప్రభుత్వాలు అండగాలేవో వారికి అండగా నిలబడటానికి నేను వచ్చాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. దానికి కారణం ఏ అధికారంని చెప్పి మన స్వాతంత్ర సమరయోధులు మన ప్రజలకు ఇంత సేవ చేశారు. కేవలం అధికారం వల్లే ప్రజలకి సేవ చేయొచ్చు అన్న ఉద్దేశం నాకైతే లేదు. కాకపోతే అవసరమైనంత మేరకు నేను పోటీ చేస్తాను. 2019లో మీకు చెప్పాను, ఖచ్చితంగా పోటీ చేస్తాను. అలాగే ఏ బలహీనుల గొంతు, ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్లట్లేదు, వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా, అసెంబ్లీలో వినిపించేలాగా, బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా దేశానికి గుర్తింపు తెచ్చిన మన చేనేత కళని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. మొన్న నేను వారానికి ఒక రోజు చేనేత కడతాను, ఇప్పుడు నుంచి వారానికి కాదు చాలా రోజులు చేనేత కడుతుంటాను, ఎవరికి తెలియదు అది బయటికి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక్కసారి ఒక్కరోజు మీరు చేనేతను కట్టండి. మన పంచ, మన కట్టు, మన కట్టు, మన బొట్టు దయచేసి మనం మర్చిపోకూడదు. నేను ఎందుకు పంచ కడతానంటే నాకు ఆనందం ఉన్న గర్వం, నేను తెలుగు వాళ్ళన్న గర్వం నాకు, అందుకు పంచ కడతాను. నేను చెప్పాను అమెరికాలో దీని సంగతి, ఇది సామాన్యుడిది, ఇది గబ్బర్ సింగ్ది కాదు, సామాన్యుడి శక్తిది, సామాన్యుడి గొంతుది, సామాన్యుడి బలం ఇది. దీనికి కులం లేదు, దీనికి మతం లేదు,
భారత దేశాన్ని రాష్ట్రాలని ప్రాంతాలని కులాలని మతాలని సమానంగా ఏకం చేసే తుండు ఇది, మన నేతలనే వేసినది. అందుకేసుకుంటానికి మెడలో గర్వంగా చాలా గర్వంగా వేసుకుంటాను దీన్ని. అలాగే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కోరుకుంటుంది, కుదిరినంత మేరకు మీరు దయచేసి కనీసం వారానికి ఒకసారి చేనేతలు వాడండి. నేను బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పేది నేను శీతల పానీయాలు తాగండి అని నేను చెప్పట్లా, ఫలానా వస్తువులు వాడండి నేను చెప్పట్లా. నేను కోరుకునేది మన భూమిలో పుట్టిన చేనేత, గాంధీ గారు నిలబడిన చేనేత, గాంధీ గారు ఉడికిన చేనేత. ఈ చేనేతగా మనం అండగా నిలబడదాం, ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం, ఈ చేనేతకి ఆఖరి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకెప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను, అన్నం పెట్టే రైతుకి కానీ బట్టనిచ్చే నేతనే కానీ కన్నీళ్లు కారిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉండదు. అది ఎప్పుడు సుభిక్షమైన దేశం అవ్వదు. అందుకని నేను నేతన్నకి నేను అండగా ఉంటాను, నేతన్నకి నేను మీకు నేను నా ఆకర్షాస వరకు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను. ఏమైతే నేను ఈరోజు ప్రభుత్వాలకి కోరుకునేది ఒకటే, మీరు పదే పదే చెప్తాను కొన్ని విషయాలు. ఒకటి, ఈరోజున చేనేత యువతకి నేను కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళకి ఆధునిక నైపుణ్యం జరిగేలాగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఉత్తరాది వాళ్ళు వచ్చి నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్ మీ తెలంగాణ చేనేత సంబంధించి మేము కావాలంటే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌసెస్ కి మేము నిలబడేలా కొన్ని అనుసంధానం చేస్తాం అని చెప్పి ముందుకు తీసుకెళ్తాం అని గొప్ప గొప్ప ఫ్యాషన్ హౌసెస్ పేర్లు చెప్పారు. అది ఏదైనా జరిగితే వాళ్ళకి చేనేత సంఘాన్ని ముందు పెడతారని నేను మీకు సమముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే చేనేత సంఘం అడుగుతున్న ఈ రోజున ఒక కార్పొరేషన్ ఏర్పరిస్తే మాకు చాలా బాగుంటుంది, మా బిడ్డలు బాగుంటారు, అలాగే వాళ్ళకి వైద్య సదుపాయం కావాలని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వాలను అడుగుతున్నప్పుడు వారి రకరకాలు ఇప్పటికే కార్పొరేషన్స్ ఉన్నాయి, అయినా ఇంక దేనికి ఇంకోటి అవసరం ఏంటి అడుగుతున్నారు. నేను వారికి తెలియజేసుకునేది ఏంటంటే ఒకవేళ వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ కార్పొరేషన్స్ కానీ ఇప్పుడున్న చేనేతకి తోడ్పాటు అందించే పరిశ్రమలు ఎలా సంఘాలు ఎలా ఉన్నాయి, వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించుకొని వాళ్ళకి చేనేత సంఘాల వారికి చేనేత కులాల వారికి కళాకారులకి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మార్చి 14కి జనసేన ప్రారంభించి 3వ సంవత్సరం అడుగు పెడుతుంది. నేను అడుగుపెట్టే సమయంలో ఇప్పటిదాకా జనసేన పార్టీని ఎందుకు మీరు నిర్మించట్లేదు అంటే నిర్మించడం ఏంటి, మీరు అందరూ ఉన్నారు కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏంటి, కావాల్సిన నాయకులే కావాలి మనకు. ఎందుకంటే మీరింత మనస్ఫూర్తిగా నేతన్నలకు అండగా వచ్చారు ఈ రోజున, మీ అందరూ మీ శక్తిని మీ బలాన్ని మీ యువశక్తిని ముందుకు తీసుకెళ్ళలేని సరైన నాయకులు లేకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతాను. మీరు ఎంత చిత్తశుద్ధిగా మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారో, జనసేన పార్టీలో నాయకులు అంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగ ఎదురుస్తానో, ఎలా బలంగా కడిగేస్తానో, నా సొంత పార్టీ నాయకులను కూడా నేను అలాగే ప్రశ్నిస్తాను. నాకు ప్రజలే ముఖ్యం, మీరే ముఖ్యం, మీరే నా బలం. మీకు అన్యాయం జరిగితే అది తన కావచ్చు మన కావచ్చు నాకు ఎవరైనా ఒకటే, మీకు అడ్డు వచ్చి ఎవరైనా సరే నేను ఉపేక్షించను, తనైనా మనైనా సరే. అందుకని సరైన నాయకుల కోసం
ఎదురు చూసే సమయమే కానీ ఎందుకని పరీక్షిస్తున్నాను. అందరు నిలబడతారు, ఉత్సాహంగా వస్తారు, కానీ ఒక చిన్న ఒక దెబ్బకి రెండేళ్ళ దెబ్బలు పారిపోతారు. అందరు పుట్టల్లా చల్లా చెదురు అయిపోతారు. నాకు అలాంటి వాళ్ళు కాదు. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు దమ్మున్న నాయకులు కావాలి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ కోసం, అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నుంచే ఎదుర్కొంటున్నా నాయకుల్ని, బయట వాళ్ళ నుంచి కాదు, మీలో నుంచే, మీలో యువశక్తి నుంచే ఎదుర్కొంటున్నా నాయకుల్ని. అలాగే ఈరోజు చేనేత కళాకారులు కొన్ని అడిగేది, మీ నుంచి నాకు యువరక్తాన్ని పంపించండి జనసేన పార్టీకి. నేను మీ సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా పోరాటం చేయాలో నేను మీకు అండగా ఉంటాను. వారసత్వ రాజకీయాల మీద నాకు వ్యతిరేకత లేదు, కానీ కేవలం వారసత్వ నాయకులంటే నాయకులు వారి నాయకులు నాయకులేనా మిగతా ప్రజలు కాదు అనేది నాకు ఇప్పుడు సందేహం పీడిస్తూ ఉంటుంది.